వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర కొనముందన్న వాదనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. ఏవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. 9 నెలల పాలనలో రైతుల జీవితాలను రోడ్డు కీడవడం కుట్ర కాదా అని నిలదీశారు. మార్లబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా పోతానన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్లు ఎవరూ లేరని, అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి, చూద్దూ గాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, లగచర్ల గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే గడిచిన 3-4 రోజులుగా పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్య ఇష్యూ నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ అక్కడికి ఆయనతో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున ల్యాండ్ దగ్గరికి వచ్చి ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి దాన్ని అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే రైతులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడే క్రమంలో కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నెలకొంది. మనం చూసాం 2 రోజుల క్రితం ఏకంగా కలెక్టర్ ని మీదనే చేసుకున్నటువంటి వ్యక్తితో పాటు పెద్ద ఎత్తున రాళ్లు వీసినటువంటి సంఘటన పెద్ద ఇష్యూగా మారింది. దీంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మనం చూసాం పొద్దునే అరెస్ట్ చేశారు నిన్న. దాని తర్వాత దాంతోపాటు పలువురు మీద కేసు కూడా పెట్టడం జరిగింది, కేటీఆర్ మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తూ అధికార పార్టీ ఇష్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి దాని బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా మంది రైతులు అక్కడ రగిచర్లకు సంబంధించినటువంటి గ్రామంలో పెట్టకూడదు, దీనివల్ల పెద్ద ఎత్తున హెల్త్ ప్రాబ్లమ్స్ తో పాటు రైతాంగానికి సంబంధించినటువంటి ఊళ్ళన్నిటి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, పెద్ద ఎత్తున పొల్యూషన్ ఏర్పడుతోంది అనేటువంటి విషయం మీద వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని మీద పట్న నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడం, తదితర ఆయన మీద కూడా నోటీసులు వేయడం, ఏ క్షణాలను అరెస్ట్ చేస్తారు, ఏమన్నా కేటీఆర్ ని అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర కోణం ఉందన్నటువంటి వాదనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అంటే ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని మనం చెప్తాం. ఎవరిదిరా కుట్ర, ఏంది కుట్ర అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. 9 నెలల పాలనలో రైతులను జీవితాలను రోడ్డుకు ఈడవం కుట్ర కాదా అని కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అని కూడా ఈ సందర్భంగా రాసుకుంటొచ్చారు. ముఖ్యంగా తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని కూడా అన్నారు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసాం, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే విషయం చెప్పారు. ఈ కార్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఫార్ములా రేస్ సంబంధించి దాంట్లో కూడా కుంభకోణం జరిగింది, 55 కోట్ల సందర్భంలో కూడా ఆయన ఏ క్షణం ఎవరు అరెస్ట్ చేసినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను లోపల యోగా చేసి పాదయాత్ర చేస్తాను. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా రైతుల గొంత అయినందుకు అరెస్ట్ చేస్తే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మరోసారి ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. నీ కుట్రలకు భయపడే వారు ఎవరు లేరని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి అన్నారు. అరెస్ట్ చేసి చేసుకో రేవంత్ రెడ్డి, చూద్దావు గాని దమ్మెంతో చూద్దాం అని కూడా ఆయనే కేటీఆర్ తన ఎక్స్ వేదికగా చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే రేవంత్ రెడ్డి బ్రదర్స్ తిరుపతి రెడ్డి గాని మిగతా వాళ్ళు ఎవరైనా అదే గ్రామానికి ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు, ఇష్టం ఉన్నట్టుగా తిరుగు కావచ్చు, రైతులను కొట్టించే సాహసం చేయొచ్చు, కానీ ప్రతిపక్షాలనుకున్నటువంటి బీజేపీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ రైతుల పాలిట మద్దతు తెలిపేందుకు ఎందుకు రానివ్వట్లేదు, ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భంలో డీకే అరుణ కూడా ఈ మొత్తం కలెక్టర్ పై దాడికి సంబంధించినటువంటి అంశంలో కలెక్టర్ తప్పెంతుందో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు కూడా న్యాయం ఉందనే విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి రైతుల తరఫున ఆమె కూడా కొంత గొంతుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదే ఉదాహరణ ఇస్తూ కూడా డీకే అరుణకు సంబంధించినటువంటి ఆమెను కూడా ఎందుకు రారు, స్థానికంగా ఉన్నటువంటి ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారు, మేము కూడా రేపు
వెళ్ళడానికి వెళ్తే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా కేటీఆర్ ఇదే సందర్భంగా చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తం ఎత్తున గడిచిన మనం 3-4 రోజులుగా చూస్తున్నాము స్టేట్ లో పెద్ద ఇష్యూగా మారింది. ఒక మొదటిసారిగా మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కలెక్టర్ మీద రాళ్లు విసిరియడం, కొట్టడం, చంపడం మీద ఇవన్నీ మనం మొదటిసారిగా చూసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మనం జరిగినటువంటి ఈ ఘటన మీద పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చూశాయి చేశారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము విధులను బహిష్కరిస్తామన్న దాకా కూడా నల్ల బ్యాట్లు ధరించి చేసినటువంటి సందర్భం ఉంది. కనుక ఏదైనా కూడా అంతే ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా వాళ్ళకి మద్దతుగా పలికే ప్రయత్నం చేస్తోంది. అందుకనే ఎక్కడికక్కడ రైతులను ఎవరైతే కొట్టిన వాళ్ళను వాళ్ళు చేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ ను దీంత కుట్ర కోణం ఉందనే యాంగిల్ లో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ కూడా దీని వెనక ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆయన్ని కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ ని కార్నర్ చేసి అధికార పార్టీ చేస్తుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హరీష్ రావు గడిచిన 2 రోజులుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయన ఈ రోజు ఎక్స్ వేదికలు అయితే ఖచ్చితంగా మేము భయపడేది లేదు, రైతులకు అండగా ఉండి జైలుకు పోవడానికి సిద్ధమైనటువంటి విషయం మీద కేటీఆర్ అయితే తన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.